అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారైతే నా పేరు జాబ్లి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజుటి వీడియో థంబ్నైల్ చూసారు కదా, నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్. నేను ఆల్రెడీ వింటర్లో నేను ఏమేం ప్రోడక్ట్స్ వాడతాను, ఇంత అసలు డైలీ నేను ఎలాంటి స్కిన్ కేర్ ఫాలో అవుతాను అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఆ వీడియో కింద లింక్ చేస్తా, ప్లీజ్ గో చెక్ దట్ అవుట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏ ఆర్డర్ లో ప్రోడక్ట్స్ వాడతా అవన్నీ ఏం చెప్పను, జస్ట్ ఏ ప్రోడక్ట్స్ వెదర్ తో పాటు నేను స్విచ్ చేస్తున్నాను అన్న మాత్రమే మీకు చెప్తానన్నమాట. నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తాను అన్ని ప్రోడక్ట్స్ గురించి. అండ్ ఆల్సో నేను కొన్ని ప్రోడక్ట్స్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను, బికాస్ చాలా మంది ఇండియాలో గురించి కూడా చెప్పండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ లో 50% ఇండియాలో కూడా ఉన్నారు. సో కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు, బట్ కొన్ని నేను ఇండియాలో కూడా వాడి ట్రై చేసిన ఉన్నాయి. సో వాటి గురించి కూడా నా రివ్యూ చెప్తాను. సో స్టార్ట్ చేసేద్దామా మరి. Let's start the video. So first అయితే డబల్ క్లెన్సింగ్ అంటే ఏంటి అన్న చూద్దాము. నేను ఇంతకు ముందు స్కిన్ కేర్ రొటీన్ లో చెప్పాను కదా, మీకు డబల్ క్లెన్సింగ్ గురించి చెప్తాను తర్వాత వీడియోస్ లో అని. సో ఈ వీడియోలో ఫస్ట్ డబల్ క్లెన్సింగ్ అంటే ఏంటి, నేనేం ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేస్తాను అని చెప్పేసి చూద్దాం. సో డబల్ క్లెన్సింగ్ ఏంటంటే, ఏదైనా ఆయిల్ తీసుకుని, కోకోనట్ ఆయిల్ వాడతారు, కొంతమంది బేబీ ఆయిల్ వాడతారు, అండ్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి అనమాట, క్లెన్సింగ్ ఆయిల్స్, క్లెన్సింగ్ బామ్స్, ఇవి ఏదైనా యూజ్ చేసి ఫేస్ మీద ఉన్న మేకప్ ని ఆర్ సన్ స్క్రీన్ ని ఏదైనా కానీ మీరు ఫస్ట్ రిమూవ్ చేసి దాని తర్వాత ఫేస్ వాష్ చేసి దాన్ని డబల్ క్లెన్సింగ్, టూ టైమ్స్ క్లెన్స్ చేస్తున్నారు కదా, ఒకటి ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్ ఇంకొకటి ఫేస్ వాష్, సో దాన్ని డబల్ క్లెన్సింగ్ అంటారు. రైట్ నౌ అందరూ ఇదే మెథడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు దాన్ యూజింగ్ ఎనీ వైప్స్ కానీ. ఇవన్నీ స్కిన్ కి నాట్ హెల్దీ అని చెప్పేసి ప్రూవెన్, అండ్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అవుతుంది ప్రతిసారి వైప్స్. సో ఈ ఆయిల్ బేస్డ్ క్లెన్సింగ్ చాలా బెటర్. ఎందుకు అంటే మీకు గుర్తుంటే మన చిన్నప్పుడు గ్రీస్ కానీ ఏదైనా చేతికి అంటుకుంటే ఆయిల్ రాయండి, కొబ్బరి నూనె రాయండి, ఈజీగా పోతుంది, పెయింట్ అంటుకుంటే కొబ్బరి నూనె రాయండి అని చెప్తారు. ఎందుకంటే వాటి అన్నిట్లో కూడా ఆయిల్స్ ఉంటాయి, పెయింట్ లో కానీ గ్రీస్ లో కానీ, ఒక ఆయిల్ ఇంకో ఆయిల్ తో కలిస్తే ఈజీగా మాలిక్యూల్స్ బాండ్ క్రియేట్ అయ్యి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట మేకప్. సో ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న లాజికే, పెద్ద కొత్త సైన్స్ ఏం కాదు, బట్ జస్ట్ అది మేకప్ ఫీల్డ్ లోకి ఇప్పుడు యూజ్ చేసాం అనమాట అంతే. సో నేను పర్సనల్ గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయను, ఎందుకంటే ఒక్కొక్కసారి పోర్స్ బ్లాక్ అవుతాయి కోకోనట్ ఆయిల్ తో అని నాకు అనిపిస్తుంది. సో ఇంతకు ముందు నేను క్లినిక్ బామ్ యూజ్ చేసేదాన్ని, అది సూపర్ గా పనిచేసింది కానీ బామ్ అయిపోవచ్చింది అనమాట ఆల్మోస్ట్. సో ఇది కొత్త తెప్పించా రైస్ వాటర్ ది క్లెన్సింగ్ ఆయిల్. మీకు దీనిదే నేను ఫేస్ వాష్ వాడాను, అది నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఆ ఫేస్ వాష్ నాకు ఎంత నచ్చిందంటే సో క్లెన్సింగ్ ఆయిల్ కూడా తెప్పించాను. సో ఇది ట్రై చేద్దాం ఈ రోజు మేకప్ తీయడానికి. అండ్ దెన్ నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి నాది అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నా రైస్ వాటర్ క్లెన్సింగ్ బామ్. సో ఇన్స్ప్రీ జేజు వాల్కానిక్ పోర్ క్లెన్సింగ్ ఫోమ్ తెప్పించాను అనమాట ఈఎక్స్. ఇది కూడా చాలా చాలా బాగుంది, దిలీప్ కి కూడా చాలా నచ్చింది. సో నేను చెప్తాను అని ఇది కొనుక్కోవాల్సిన అవసరం లే, అది కనుక మీ దగ్గర ఇంకా ఉందనుకోండి రైస్ వాటర్ ది అది కంప్లీట్ చేయండి. నాది అది అయిపోవచ్చింది ఆల్మోస్ట్, లాస్ట్ లో కొద్దిగా ఉంది అందుకే కొత్త తెచ్చాను. సో ఆ ప్రోడక్ట్ వదిలేసి దీనికి జంప్ చేయాల్సిన అవసరం ఏం లేదు, సమ్మర్ లో కూడా మీరు హ్యాపీగా ఆ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. అది అయిపోతే ఇది డెఫినెట్ గా ట్రై చేయండి, ఇది చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే ఈ మేకప్ తీద్దాం. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, జ్యువెలరీ మనం కొనేవి ఎప్పుడైనా గోల్డ్ అయినా డైమండ్ అయినా ఏదైనా కానీ ఈ మేకప్ తీసేటప్పుడు ఆర్ వేసుకునేటప్పుడు వాటి మీద పడితే ఎంతైనా షైన్ తగ్గుతుంది. సో అవి తీసేసే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయండి. సో క్లెన్సింగ్ ఆయిల్ ఏం లేదు, ఆయిల్ తీసుకుని మసాజ్ చేసుకోవడమే ఫేస్ అంతా. కొంచెం ఇప్పుడు నేను దెయ్యం లాగా అవుతాను, ప్రిపేర్డ్గా ఉండండి దానికి. చూసారా ఈజీగా లిప్స్టిక్ సూపర్ ఈజీగా పోతుంది, వాటర్ మేకప్ అంతా చాలా ఈజీగా పోతుంది, ఫేస్ కూడా బాగా ఇట్లా పలుసాలు తోమాల్సిన అవసరం లేదనమాట. స్లోగా మసాజ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఐ ఏరియా ఈ ఫింగర్ టిప్స్ తో వాడాలి అని చెప్పేసి. ముందే నాకు డార్క్ ప్యాచెస్, దానికి తోడు ఇప్పుడు దీంతో ఇట్లా 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 అనేసి ఇంకా అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇది వాడేసాక డైరెక్ట్ సోపు పెట్టరు, దీన్ని వాటర్ తో వాష్ చేసుకున్నాక అప్పుడు సోప్ పెట్టాలన్నమాట. నేను ఈ కొరియన్ ప్రోడక్ట్స్ అన్ని వేరే సైట్ నుంచి తెప్పిస్తాను, దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక్క నిమిషం, ఫస్ట్ అయితే ఇది వాష్ చేసుకొచ్చేద్దాం. సో 99% మేకప్ పోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు జస్ట్ ఆయిల్ ఏమైనా ఉన్నా
కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు ఫేస్ వాష్ వాడదాము. నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుని వచ్చి నెక్స్ట్ ప్రోడక్ట్స్ గురించి అంతా చెప్తా. సీ రైట్ బ్యాక్. ఫేస్ అయితే మంచిగా వాష్ అయిపోయింది, ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. దెన్ ఎక్స్ఫోలియేటర్స్ కెమికల్ ఫిజికల్ రెండు ఉంటాయి, వీటి గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియో నేను చెప్తాను తర్వాత. కానీ ఇప్పుడైతే కెమికల్ ఆర్ బెటర్ దెన్ ఫిజికల్. వాల్నట్ స్క్రబ్స్, ఆప్రికాట్ స్క్రబ్స్ ఇవన్నీ చాలా ఓల్డ్ అయిపోయినాయి. దే అంత మన స్కిన్ మీద అంత బాగా పనిచేయవు, మంచిగా ఎక్స్ఫోలియేట్ కూడా చేయవు. సో నేను ఇంతకు ముందు పాలస్ చాయిస్ వాళ్ళది ఎక్స్ఫోలియేటర్ వాడేదాన్ని, ఇప్పుడు ఇది వాడుతున్న కాజరెక్స్ వాళ్ళది. ఏహెచ్ఏ బిహెచ్ఏ క్లారిఫై అయింది. జస్ట్ వీక్ కి 2-3 డేస్ యూజ్ చేస్తే చాలు. ఇది స్ప్రే అయినా చేసుకోవచ్చు ఆర్ కాటన్ ప్యాడ్ లో పెట్టుకుని ఫేస్ అంతా వైప్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే స్ప్రే ఒకటే ప్రిఫర్ చేస్తాను. జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకుని ఒక 2 మినిట్స్ వదిలేస్తున్నాను. ఇది మోస్ట్లీ నేను నైట్ టైం చేస్తాను. నైట్ టైమ్ ఇస్ ప్రిఫరబుల్. మార్నింగ్ ఏమో మరి చేయొచ్చో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలే, బట్ నైట్ టైం అయితేనే బెస్ట్. సో ఇట్లా ఒక 2 నిమిషాలు ఇస్తే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి బాడీలో ఏంటంటే డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ బయటకు వస్తాయి కదా, అవి న్యాచురల్ గా స్క్రబ్ ఇట్లా రబ్ చేస్తే తప్ప బయటికి పోదన్నమాట. మన స్కిన్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో మీరు ఏం అప్లై చేసినా గానీ లోపల వరకు పెనిట్రేట్ అవ్వదు. సో మీరు ఎప్పటికప్పుడు ఎక్స్ఫోలియేట్ చేశారనుకోండి మీ స్కిన్ ని, ఆ డెడ్ స్కిన్ అంతా పోతే మీరు అప్లై చేసే క్రీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తాయి అన్నమాట. సో ఎక్స్ఫోలియేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కెమికల్ అయితే బెస్ట్, అవి స్కిన్ లోపల వరకు వెళ్ళి ఈజీగా డెడ్ స్కిన్ ని బయటికి రిమూవ్ చేస్తాయి. అదే ఫిజికల్ అయితే మీరు ఎక్కువ రబ్ చేయాలి, విచ్ ఇస్ నాట్ వెరీ డెలికేట్ ఆన్ యువర్ స్కిన్. కరెక్ట్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక్కొక్కసారి నాకు నోటికి వర్డ్స్ ఏ రావు. ఎనీవే, నా స్కిన్ కి మంచిగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక ఫస్ట్ అయితే నైట్ టైం రొటీన్ లో ఎసెన్స్ నేను స్టిల్ సేమ్ యూజ్ చేస్తున్నాను, నియోజెన్ వాళ్ళ ఎసెన్స్. దెన్ మాయిశ్చరైజర్ మాత్రం నేను కొత్త ట్రై చేస్తున్నా, సంగ్జన్ వాళ్ళది 2X బ్యారియర్ రిపేర్. ఇది కూడా చాలా బాగుంది. నేను వీటి ప్రోడక్ట్స్ అన్నిటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఇది నేను ఇప్పుడు నైట్ టైం మాయిశ్చరైజర్ కింద ఇది యూజ్ చేస్తున్నా. సో సీరం లోకి వస్తే నేను ఇండియా నుంచి ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి ఇది నేను తెప్పించుకున్నా. ఇది నేనే కొనుక్కున్నాను, వాళ్ళు నాకు పంపలేదు. నేను ఇక్కడ బిల్లు కూడా పెడతా, కావాలని బిల్లు కూడా పెడతా చూడండి. నేను మార్చ్ లో కొన్నాను, నాకు జ్యువెలరీ వచ్చింది కదా మా యానివర్సరీ, దాంతో పాటే ఇవి కూడా వచ్చాయి. నేను ట్రై చేశాక మీకు రివ్యూ ఇద్దామని అన్నమాట. సో ఇది కుంకుమాది తైలం సీరం అన్నమాట. సీరం బాగుంది, కొంచెం థిక్ కన్సిస్టెన్స్ ఉంటది అంతే, కానీ సీరం అయితే బాగుంది, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మీది ఆయిలీ స్కిన్ అయితే సీరం రాసి దాని మీద కాజరెక్స్ క్రీమ్ లాంటి థిక్ క్రీమ్స్ రాయకండి. చాలా మైల్డ్ మాయిశ్చరైజర్ రాయాలి దీని మీద, ఎందుకంటే సీరం ఇట్ సెల్ఫ్ కొంచెం థిక్ ఉంది. సో కలర్ ఇలా ఉందన్నమాట. మీ ముందే నేను రాస్తా చూడండి. దీని స్మెల్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. నాకు స్మెల్ తో అంత ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి నాకైతే ఏం డిఫరెన్స్ రాలేదు. బట్ కన్సిస్టెన్సీ చూసారా, ఇట్స్ క్వైట్ థిక్ అన్నమాట. సో సమ్మర్ టైమ్ కి మెయిన్ గా అంత డ్రై అవ్వదు కాబట్టి స్కిన్. సో దీని మీద ఇంకొక థిక్ మాయిశ్చరైజర్ రాయొద్దు, మీరు కనుక ఇది వాడాలి అని అనుకుంటే కొంచెం మైల్డ్ మాయిశ్చరైజర్ వాడండి. అండ్ ఆయిలీ స్కిన్స్ కి మేబీ ఇట్ కెన్ కొంచెం ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ అనిపించవచ్చు, బట్ ఇది ఎక్కువసేపు ఏముండదు. మీరు కొంచెం తక్కువ తీసుకుని రాసుకుంటే సరిపోతుంది ఆయిలీ స్కిన్ కి. వాడొద్దు అని ఏం లేదు, డెఫినెట్ గా వాడొచ్చు, బాగుంది. స్మెల్ ఒకటే కొద్దిగా, అంత సూపర్ ఉండదు. సో ఇప్పుడు ఈ క్లెన్జర్ గురించి మాట్లాడుకుందాము. ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ ది. నేను క్లెన్జర్ ఇది ఇంకా హెయిర్ వి కూడా తీసుకొచ్చా. హెయిర్ వి నేను ఇంకా పూర్తిగా వాడలేదు, సో అప్పుడే రివ్యూ చేయట్లే. బట్ ఈ రెండు అయితే ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి వాడుతున్నా, సో నా రివ్యూ ఇస్తున్నా. ఇది క్లెన్జర్ పౌడర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. స్మెల్ దీనిది కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. మోస్ట్లీ ఆయుర్వేద ప్రోడక్ట్స్ అన్నిటి స్మెల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇట్లా ఉందన్నమాట, పౌడర్ లాగా కనిపిస్తుందా. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఎక్కువ వాళ్ళు పేపర్ బ్యాగ్ లో ఇచ్చారు, స్టీల్ కంటైనర్స్ ఉంటాయి కానీ నేను ఒక 1 మంత్ చూసా వాళ్ళ దగ్గర అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఏ ఉంది. సో మీకు కూడా మోస్ట్లీ పేపరే దొరుకుతుంది. దీన్ని ఒక కప్ పెట్టుకుని దాంట్లో వేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఫేస్ కి స్క్రబ్ చేసుకోవాలన్నమాట, అది దీని కాన్సెప్ట్. దీంతో నా ప్రాబ్లమ్స్ ఏంటి, ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే ఇది చాలా అంత స్మూత్ గా లేదు స్కిన్ మీద. సో వెన్ యూ రబ్ ఇట్ కొంచెం స్కిన్ రబ్ అయినట్టు మండిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ గా సెన్సిటివ్ ఉన్న స్కిన్ లేదా పింపుల్స్ ఉన్న స్కిన్ అయితే కొంచెం ఎక్కువ ఇరిటేట్ అవ్వచ్చు. ఇది నార్మల్ స్కిన్ అయితే మీకు అంత
కనిపించకపోవచ్చు. నాది కొంచెం నార్మల్ స్కిన్ అంతేమి సెన్సిటివ్ కాదు, సో నాకు బాగానే ఉంది. టూ, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైం ఒక కప్పు వేసుకుని అది కొంచెం ప్రొసీజరే, అంత ఈజీ ఏం కాదు. అంటే బిజీ స్కెడ్యూల్స్ ఉన్న వాళ్ళకి ఇట్ విల్ టేక్ సమ్ టైం. థర్డ్ వచ్చి బాత్రూమ్ మెస్సీ అవుతుంది, మొత్తం అంతా అన్ని చోట్ల పడి బ్రౌన్ బ్రౌన్ గా కొద్ది ఉంటది. మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట, మీరు షింక్ దగ్గర కడుక్కున్నా బాత్రూమ్ దగ్గర కడుక్కున్నా. అది నా రివ్యూ దీని గురించి. టైం విటమిన్ సి రాసుకుంటాను, అది స్టిల్ సేమే ఉంచా, నేనేం మార్చలే విటమిన్ సి. మార్నింగ్ మాయిశ్చరైజర్ మాత్రం మార్చా, సెంటెల్లా బ్లిమిష్ ది, ఇది కూడా కాజరెక్స్ వాళ్ళదే. ఈ క్రీమ్ సూపర్ ఉంది, నాకైతే టూ మచ్ నచ్చింది. ఈ క్రీమ్ చాలా చాలా బాగుంది. ఈ క్రీమ్ ఇది ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉండదు, కొంచెం డ్రైగానే ఉంటది, విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెదర్. ఇదిగోండి ఇంతది, నేను ఇంత చిన్న డబ్బా వస్తుంది అనుకోలే, అందుకే కొంచెం పెద్ద ఆర్డర్ ఇవ్వాల్సింది. సో కొరియన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ, నేను కాజరెక్స్ ఫ్యాన్ ని అంతకు ముందు ఆల్రెడీ కూడా చూపించగా. సో కన్సిస్టెన్సీ ఇట్లా, స్మెల్ అంత బాగోదు. మీరు కనుక స్మెల్ ఫ్యాన్స్ అయితే దీని నుంచి మీరు సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది స్మెల్ డెఫినెట్ గా అంత సూపర్ గా ఏముండదు, కొంచెం ఇంత స్మెల్ వస్తున్నాయి ఇవన్నీ, బట్ నాకు ఇట్స్ ఓకే. కానీ రాసుకున్నాక మాత్రం చాలా బాగుంటుంది స్కిన్ మీద. సో ఇది నా అప్డేటెడ్ మాయిశ్చరైజర్. కీల్స్ కూడా సమ్మర్ కి డెఫినెట్ గా బాగుంటుంది, బట్ నేను కీల్స్ అప్పటికే ఒక 8-9 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. సో కొత్త ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఇది మెయిన్ గా స్కార్స్ ఏదన్నా ఉంటే బాగా పనిచేస్తుంది, అందుకే నేను తెప్పించాను నా స్కార్ మీద ఇంకా వర్క్ చేద్దామని చెప్పేసి. అలా ఉంటుంది అన్నమాట ఆఫ్టర్ మాయిశ్చరైజింగ్ యువర్ ఫేస్. సో ఇది అప్డేటెడ్ మాయిశ్చరైజర్. అండ్ దీంతో పాటు నేను లిప్ స్క్రబ్ కూడా కొన్నా, ఇది నేను అల్టాలో కొన్నా అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ ఎల్ఫ్. ఇది ఏం చేస్తుంది అంటే లిప్ మీద రాసుకుంటే ఇట్లా కొంచెం స్క్రబ్ అవుతుంది. లిప్స్టిక్ ఏమైనా పెట్టుకునే ముందు దీంతో కనుక మీరు స్క్రబ్ చేసుకున్నారనుకోండి, చాప్డ్ లిప్స్ కింద అట్లా మడ్డిజిలో పగిలిపోయి అట్లా ఉండకుండా చాలా బాగుంటుంది. బాగుంది, దీని ఇట్లా ఉందనమాట, కొద్దిగా చిన్న చిన్న స్క్రబ్ లాగా ఉంది, చాలా మైల్డ్ ఉంది, బట్ దిస్ ఈస్ వర్కింగ్ నైస్, రియల్లీ నైస్. ఓకే, దీని తర్వాత మీ అందరికి తెలుసుంటది, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, నా కంటి కింద ప్యాచెస్ ప్రాబ్లం ఉంది. సో ఇది తీసుకొచ్చాను అనమాట కలర్ సైన్స్ వాళ్ళు, టోటల్ ఐ 3-in-1 రెన్యువల్ థెరపీ. ఇది సన్స్క్రీన్ తో కలిపి ఉంటది అనమాట. నేను నాకు ఇది కొంచెం ప్రైజీ $56 ఎంత ఉంది అనుకుంటే, ఇది నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, కింద అడ్జస్ట్ చూడండి, బట్ కొంచెం అయితే పనిచేస్తుంది ఆల్రెడీ. ఇంకా నేను కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి నాకు అట్లీస్ట్ ఇంకో 2 weeks పడుతుంది, ఎందుకంటే 2 weeks అయింది వాడుతూ. సో కానీ ప్రోడక్ట్ అయితే ఇది వాడుతున్నాను నేను ఇప్పటికి. ఇగోండి ఇట్లా ఉంటుంది, మీరు ఇట్లా చిన్నది ఇట్లా ప్రెస్ చేశారనుకోండి కొద్ది బయటకు వస్తుంది. అండ్ దీనికి కలర్ ఉంది ఆల్రెడీ, ఇట్ ఈస్ ఇన్ లైట్ కలర్. సో దాంతోనే ట్యాప్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ యూస్ సంథింగ్ ఎల్స్. సో అది అప్డేటెడ్ ప్రోడక్ట్స్. అండ్ లిప్ కి ఆబ్వియస్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళు చూసే ఉంటారు, ఐ గాట్ మై హ్యాండ్స్ ఆన్ దిస్ లిప్ మాస్క్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు క్లారిటీ లేదు. సో దిస్ వెరీ ఫేమస్ లిప్ మాస్క్, పీపుల్ జస్ట్ లవ్ దిస్ లిప్ మాస్క్. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే దే గేవ్ దిస్ స్మాల్ స్పాచ్యులా లాంటిది అప్లై చేసుకోవడానికి. అపారెంట్లీ దేర్ ఇస్ ఎ థియరీ దట్ మన చేతుల్లో కూడా చాలా జర్మ్స్ ఉంటాయి కదా, సో ఊరికే సేమ్ హ్యాండ్ పెడితే ఈ క్రీమ్ లో కూడా జెమ్స్ వెళ్తాయి అని చెప్పేసి చాలా మంది బిలీవ్ చేస్తారు. అండ్ ఓపెన్ క్రీమ్స్ చాలా మంది అందుకే కొనరు అనమాట. సో ఇట్లా మాస్క్ తీసుకుని ఇట్లా రాసుకోవాలి. దీనికి కన్సిస్టెన్సీ సూపర్ థిక్ ఉంది, చాలా బాగుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఇది, కానీ నాకు ఆఫర్ లో వచ్చింది. సో చెప్తా, దాని గురించి చెప్తా ఆగండి, ఎక్కడ కొన్నాను, ఏంటి ఆఫర్ డీటెయిల్స్. దీంతో పాటే నేను తెప్పించింది ఇంకొకటి ఏంటి అంటే ఇది గ్లో సీరమ్. ఇది మేకప్ వేసుకునే ముందు అప్లై చేసుకునేది. ఇది కూడా చాలా బాగుంది, పింక్ కలర్ లో చిన్న చిన్న షైనీ పార్టికల్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఉంటుంది, నచ్చింది. అండ్ సన్స్క్రీన్, ఇప్పుడు బయట ఎండగుంది కాబట్టి నేను సన్స్క్రీన్ రాసుకుంటున్నా, లేకపోతే సన్స్క్రీన్ నేను ఇంట్లో నైట్ టైం రొటీన్ అయితే సన్స్క్రీన్ రాసుకోను. మార్నింగ్ కాబట్టి ఇంకా ఎండగుంది కాబట్టి ఇప్పుడు ఆలోవేరా వాడుతున్నా. స్టిల్ నా 3 ఫేవరెట్స్ అవే, బయోనీర్, ఆలోవేరా అండ్ డెర్మలాజీ. ఇది మూడు కింద లింక్ చేసి ఉంటా. కొంతమంది నన్ను పిన్ చేసి అడుగుతున్నారు ఏంటి అని, అంటే మూడిట్లో ఒకటి చూస్ చేసుకోలేను. సారీ అండి, మూడిట్లో ఒకటి నేను చూస్ చేసుకోలేను, మూడు నాకు ఇష్టమే. మా ఇంటి పైన ఇప్పుడు పై ఫ్లోర్ లో ఇది ఉందనుకో, కింద బయోనీర్ ఉంటది, డోర్ బ్యాగ్ లో ఏమో డెర్మలాజీ ఉంటది. 3 నాకు చాలా ఇష్టం, 3 సూపర్ గా పనిచేస్తాయి. సో 3 లో చాయిస్ ఏం లేదు, మీకు నచ్చింది చూస్ చేసుకోండి ట్రై చేసి. అండ్ ఇంకొకటి, కిడ్స్ కి వాడచ్చా, కిడ్స్ కి వాడచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. మా వాడు 1.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను ఇవే సన్స్క్రీన్స్ వాడుతున్నాను.
ఉన్నాను. ఆ న్యూట్రిజన్ అవన్నీ రాసినప్పుడు ఎప్పుడు చూసినా మా ఆవిడ నా కళ్ళు మండుతున్నాయి నా కళ్ళు మండుతున్నాయి అనేవాడు. వాడికే కాదు నాకు దిలీప్ కి కూడా మండేది. కానీ ఇవి రాస్తున్నప్పుడు ఒక్కసారి కూడా వాడు కంప్లైంట్ చేయలేదు, ఏంటంటే నా కళ్ళు మండుతున్నాయి ఆర్ ఏదన్నా. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నా, సన్ స్క్రీన్ తో పాటు రాసుకున్నప్పుడు కూడా డబుల్ క్లెన్సింగ్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ మెల్ట్ చేసుకునేది నేను చెయ్యను, బట్ మీ స్కిన్ కనుక బాగా ఆయిలీ అని కొంచెం పోవట్లేదని మీకు అనిపిస్తుంది లేదా మీకు ఓపిక ఉంది బేసిక్ గా అంటే డబుల్ క్లెన్సింగ్ ఎవ్రీ డే చేసుకున్నా కానీ తప్పేం లేదు, బానే ఉంటది. సో ఇప్పుడు అప్డేటెడ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవే. ఇవి నా రివ్యూ ప్రోడక్ట్స్ గురించి, అండ్ వీటి ప్రోడక్ట్స్ అన్నిటి లింక్ కింద ఉంటది అనమాట. సో బేసిక్ గా కొరియన్ ప్రోడక్ట్స్ ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఎట్లా కొనాలి? ఫస్ట్ అయితే అమెజాన్ లో దొరుకుతాయి మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ ఒక కొత్త ప్రాబ్లం ఏంటంటే అమెజాన్ లో ఉన్న ఈ ప్రోడక్ట్స్ అన్ని ఫేక్ వస్తున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. కొన్ని రివ్యూస్ లో ఉంది, అన్ని రివ్యూస్ అట్లా ఉన్నాయా లేదా నాకు కూడా తెలీదు. నేను మాత్రము అదేంటి బయోనీర్ గానీ అప్పుడప్పుడు అమెజాన్ లో ఆర్డర్ ఇస్తాను, అసలు ఇవ్వను అని చెప్పలేను. కానీ నాకు బల్క్ లో కావాలి. సో నాకు ఇప్పుడు చాలానే కావాల్సి వచ్చాయి కదా, 2 మాయిశ్చరైజర్స్, క్లెన్జింగ్ బామ్, క్లెన్జింగ్ అన్ని కావాలి కదా. సో బల్క్ లో కావాలి అంటే నేను స్టైల్ కొరియా సైట్ నుంచి ఆర్డర్ ఇస్తాను. నాట్ స్పాన్సర్డ్, నేను ఆ సైట్ ముందు నుంచే యూజ్ చేస్తున్నా. నాకు ఆ సైట్ వాళ్ళకి ఏ రకమైన ఫ్రెండ్షిప్ లేదు, నాకు తెలియదు వాళ్ళు ఎవరు. సో నేను ఆ సైట్ వాడతా. కానీ ప్రాబ్లం 2 థింగ్స్ మీరు రిమెంబర్ చేయాల్సింది. ఫస్ట్, మినిమం $80 ఆర్డర్ ఇస్తేనే దే విల్ గివ్ యూ ఫ్రీ షిప్పింగ్, లేకపోతే ఫ్రీ షిప్పింగ్ ఉండదు. యాక్చువల్లీ ఆ సైట్ లో ఆల్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద 50% ఆఫ్ ఉండే. సో ఈ లిప్ మాస్క్, గ్లో సీరమ్ నాకు మంచి ప్రైస్ కి వచ్చాయి, అందుకే నేను ఆ సైట్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, దేర్ కెన్ బి కేసెస్ మీరు కస్టమ్స్ కట్టాల్సి రావచ్చు. బేసిక్ గా నేనైతే 3-4 టైమ్స్ ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ, కానీ నాకెప్పుడు కస్టమ్స్ కట్టాలని గానీ మాత్రం ఏమి రాలేదు. కానీ చాలా మంది దగ్గర నేను విన్నాను దట్, అండ్ ఆల్సో ఆ ప్రోడక్ట్ సైట్ లో కూడా రాసింది దట్ కస్టమ్స్ ఒక్కొక్కసారి కట్టాల్సి వస్తుందని. సో దానికి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి, ఒక్కొక్కసారి కస్టమ్స్ కట్టాల్సి వస్తుంది ఆర్డర్ ఇస్తే అని. బట్ వీటిలో మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అమెజాన్ లో కూడా ఉన్నాయి, ప్రైజెస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా లింక్ పనిచేయకపోతే సింపుల్ గూగుల్ సెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వెరీ ఫేమస్. అది నా అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ సమ్మర్ కోసం నేను చేసిన నా చేంజెస్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద ఏ ప్రోడక్ట్ మీకు బాగా పనిచేసింది నా పాత స్కిన్ కేర్ రొటీన్లో, ఈ రొటీన్లో ఏ ప్రోడక్ట్ మీరు యూజ్ చేద్దాం అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.